తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ముగిసిన రెండో విడత ఎన్నికలు నియోజకవర్గంలో 82.86% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోరాహోరీగా ఎన్నికల లెక్కింపు జరిగింది. రామచంద్రపురం మండలం నర్సపురపుపేట సర్పంచ్గా 480 ఓట్ల మెజార్టీతో చాటర్ది వీరలక్ష్మి తన ప్రత్యర్థిపై విజయఖ్యాతను ఎగరవేశారు. సర్పంచ్ వీరలక్ష్మి మాట్లాడుతూ, నా విజయానికి సహకరించిన నర్సపురపుపేట గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేశారు. మా నాన్న జానకి రామయ్య గారితో కలిసి గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. జానకి రామయ్య గారు మాట్లాడుతూ, నా కుమార్తెకు విజయం అందించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటామని అందుబాటులో ఉంటామని తెలియజేశారు. నా పేరు చాటర్ది వీరలక్ష్మి. నేను నర్సాపురపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందాను. మీ నన్ను గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేక జానకిరామయ్య, నర్సాపురపేట గ్రామ పంచాయతీకి మా కుమార్తె వీరలక్ష్మి గారిని నిలబెడటం జరిగింది. వీరికి మీ అందరూ ఓట్లేసి అగండ మెజార్టీ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ కూడా మాతో పాటు ఉండి గ్రామ అభివృద్ధిని తోడ్పడాలని కోరుకుంటున్నాను.